వైకుంఠ ఏకాదశికి పురాణాల్లో ఎంతో ప్రాధాన్యం ఉందని, ఈ సమయంలో స్వామిని దర్శించుకుంటే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు. అందుకే ఈ సమయంలో భక్తులు ఎక్కువ తిరుమలకు తరలి వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనానికి ఏర్పాట్లు చేశామంటున్న వేణుగోపాల దీక్షితులతో మా తిరుమల ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. ఏడుకొండలు వైకుంఠ ఏకాదశికి ముస్తాబోతుంది. శ్రీవారి ఆలయంలో ఏడాదికి 2 రోజుల పాటు తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అందుకు అనుగుణమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. ఇక వైకుంఠ ఏకాదశి పర్వదినంకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, విశిష్టుల గురించి తెలపడానికి మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఆగమ పండితులు వేణుగోపాల దీక్షితులు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, వైకుంఠ ఏకాదశి ద్వాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పర్వదినం రోజు స్వామివారిని దర్శించుకోవాలని తిరుమల తరలి రావడానికి గల కారణాలు ఏంటి? ఓం నమో వెంకటేశాయ. మనకి పంచాంగం ప్రకారం ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. 1 శుద్ధ ఏకాదశి, 2 బహుళ ఏకాదశి. ప్రతి ఏకాదశి నాడు వ్రతం ఆచరించడం అనేది ఏకాదశి వ్రతంలో ఉంది. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజున ఉపవాస దీక్ష విరమించి ఇంట్లో వీలైతే పూజలు పురస్కారాలు చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందడము, లేదంటే దేవాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందడము అనే యొక్క వ్రతము ప్రాముఖ్యత. అట్లా సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. 24 ఏకాదశుల్లో ధనుర్మాసం ముందు శుద్ధ ఏకాదశి అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశిగా మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. కౌశిక ద్వాదశి రోజున, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున స్వామివారు ఉషకాలంలో మేల్కొంటారు. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కౌశిక శుద్ధ ద్వాదశి వరకు కూడా చాతుర్మాస దీక్షను కూడా మనం చాతుర్మాస దీక్షను కూడా ఆచరిస్తూ ఉంటాము. స్వామివారు మేల్కొన్న తర్వాత ఈ ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు వైకుంఠంలో స్వామివారి దర్శనాన్ని కోసం వేచి ఉంటారు. వారికి శ్రీ మహావిష్ణువు అమ్మవార్లతో కలిసి ఈరోజు దర్శనాన్ని ప్రసాదించే ఏకాదశి కాబట్టి వైకుంఠ ఏకాదశి అని పేరు వచ్చింది. దీనికే మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. అంటే ఈ ఏకాదశి రోజున మోక్షాన్ని కలిగించే విధంగా స్వామివారి అనుగ్రహం ఉంటుందని మోక్ష ఏకాదశి అని కూడా పేరు. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా విష్ణు చిత్తులు వారు కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజున పెరియాళ్ళ వారు అనబడే విష్ణు చిత్తులు శ్రీరంగంలో స్వామివారికి పుష్ప కైంకర్యంచేస్తూ ఉంటారు. వారికి గోదాదేవి పుష్పవనంలో లభిస్తుంది అయోనిజగా. ఆ గోదాదేవికి విష్ణు చిత్తుల వారు తండ్రిగా వ్యవహరిస్తూ విష్ణు చిత్తుల వారు కైంకర్యం చేసే సమయంలో ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు చిత్తుల వారికి శ్రీ మహావిష్ణువు గరుడ పక్షి వాహనం పైన ఆకాశంలో దర్శనాన్ని ప్రసాదిస్తారు. ఆ సందర్భంగా కూడా విష్ణు చిత్తుల వారు పెరియాళ్ళ వారు అనబడే విష్ణు చిత్తుల వారు అల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు అనే పాసురాల్ని పాడి స్వామివారిని స్తుతించినట్టు నేటికి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పాసురాల్ని అత్యంత వైభవంగా స్వామివారి ముందు పఠిస్తూ ఉంటారు. ఈ ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి గోదాదేవి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రురాలైన ఈ ధనుర్మాసంలో 30 రోజుల పాటు 30 పాసురాలతోటి గోదాదేవి స్వామివారిలో ఐక్యమైందన్నది మనకి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ గోదాదేవి శ్రీవారికి మాలగా ఐక్యమైందని మనకి ఇప్పుడు ఆ చిహ్నంగానే ప్రతిరోజు సుప్రభాత సేవకు బదులుగా ఈ గోదాదేవి పాసురాలను పఠించడం శ్రీ వైష్ణవ గోష్ఠి బంగారు వాకిల్లో గోదాదేవి పాసురాలను పఠిస్తూ ఉంటే గర్భాలయంలో కూడా ఈ ధనుర్మాసం 30 రోజులు కృష్ణస్వామివారికి ఏకాంత సేవ నిర్వహించడం జరుగుతుంది. ఏకాదశి ద్వాదశి రోజు శ్రీవారి ఆలయంలో ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు? వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరవబడతాయి శ్రీవారి ఆలయంలో. మిగతా రోజుల్లో అంతా ఆ ద్వారాలు మూయబడి ఉంటుంది. వైకుంఠ ద్వారాలుగా చెప్పబడే ఈ ద్వారాల్లో నుంచి భక్తులందరూ స్వామివారికి అత్యంత సన్నిహితంగా ప్రదక్షిణం చేసుకోవచ్చు. ఈ ధనుర్మాసం ప్రత్యేక పూజల్లో భాగంగా తోమాల పట్టంతో ఈ వైకుంఠ ద్వారాలు ప్రారంభమవుతాయి. తోమాల పట్టం తీసుకొని వైకుంఠ ద్వారాల వద్ద ఉండి ఆ వైకుంఠ ద్వారాలకు ప్రత్యేకంగా పూజలు అలంకారము నిర్వహించిన తర్వాత కర్పూర హారతి ఇచ్చి ఈ తోమాల పట్టంతో ఈ వైకుంఠ ద్వారాలు ప్రారంభమవుతాయి. ఈ ద్వార ప్రదక్షిణం ద్వారా అత్యంత సన్నిహితంగా వైకుంఠ ద్వారాల నుంచి స్వామివారిని ప్రదక్షిణంగా మనం దర్శించుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి రోజున ఈ ధనుర్మాస పూజలు నిత్య పూజలు పూర్తి అయిన తర్వాత రథరంగ డౌలోత్సవం స్వర్ణరథోత్సవాన్ని మనం అత్యంత వైభవంగా భక్తుల సౌకర్యార్థం స్వామివారికి స్వర్ణరథోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. స్వర్ణరథంలో భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవచ్చు. ద్వాదశి రోజున
ఉదయాన్నే ఉషకాలంలో ధనుర్మాస పూజలు పూర్తయిన తర్వాత చక్రతాళ్ల వారికి విశేషంగా పుష్కరంలో చక్రస్నానం ఆచరింపజేసి చక్రస్నానం కూడా జరుగుతుంది. భక్తులందరూ ద్వాదశి రోజు ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి రోజు చక్ర పుష్కరంలో స్నానం ఆచరించి స్వామివారిని ప్రార్థించి దర్శించుకోవచ్చు. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి రోజు స్వామివారు నిద్రకు ఉపక్రమిస్తారు. అటు తర్వాత కార్తీక మాసంలో వచ్చే మొదటి ఏకాదశి రోజు స్వామివారు మేల్కొలుపుతారు. ఇక తిరిగి ధనుర్మాసంలో వచ్చేటటువంటి మొదటి ఏకాదశి రోజు శ్రీవారు ముక్కోటి దేవతలకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. అదే సమయంలో స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులకు మోక్షం లభిస్తుందని చెప్పి కూడా ఆలయ ప్రధానార్చకులు పేర్కొంటున్నారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలను అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తెరవనున్నారు. 2 రోజుల పాటు భక్తులను స్వామివారి దర్శనానికి వైకుంఠ ద్వార ప్రదక్షిణం చేసేలా కూడా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇది వైకుంఠ ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత విశిష్టతలు. కెమెరా పర్సన్ శ్రావణ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల.